ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతి ఓం సహనావవతు శాంతి శాంతి శాంతి. సహి స్వప్నో భూత్వా ఇమం లోకమతిక్రామతి మృత్యో రూపాణి. సో క్షణిక విజ్ఞానవాదాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాము. శృంఖలా ప్రత్యయం అనేది ఏమీ ఉండదు. తర్వాత నచ్చ దాడి మాదేహ అత అనిత్య దుఃఖాధ్యాత్మైకత్వమేవ విజ్ఞానస్య తదా తద్వియోగాద్ విశుద్ధి కల్పనానుపపత్తి. సపోజ్ విజ్ఞానము యొక్క స్వరూపమే అనిత్యము అంటే విజ్ఞానంలో ఉండే అంశములన్నీ అనిత్యములు సహజంగానే దుఃఖాత్మకములు అనుకోండి. అటువంటిప్పుడు అటువంటి విజ్ఞానమునకు అనిత్యత్వముతోటి అనాత్మలతోటి దుఃఖముతోటి వియోగమును కలిగించి శుద్ధి చేయుట సంభవము కాబోదు. ఎందుకంటే సంయోగిమల వియోగాద్ధి విశుద్ధి భవతి యథా ఆదర్శ ప్రభృతీనాం. విశుద్ధి అనేది ఒక కాలుష్యం ఉన్నట్లయితే బయట నుంచి వచ్చిన కాలుష్యం దాన్ని తీసేస్తే అది శుద్ధి విశుద్ధి అంటారు. లైక్ అద్దానికి బయట నుంచి వచ్చిన కాలుష్యం తీసేస్తే పోతే అది విశుద్ధి. సహజంగా ఉన్నదాన్ని తీసేయటము విశుద్ధి అనేది ఉండదు. నాతు స్వాభావికైన ధర్మేణ కస్యచిద్ వియోగో దృష్ట. మీరు శుద్ధనండి విశుద్ధనండి, ఏదైనా ఒక పదార్థానికి ఒక ధర్మము స్వతసిద్ధంగా సహజంగా స్వరూపమై ఉన్నట్లయితే అది తొలగిపోవడం అనేది సంభవము కాదు. నహి అగ్నే స్వాభావికైన ప్రకాశేన ఔష్ణ్యేన వా వియోగో దృష్ట. కాబట్టి అగ్నికి సహజ ధర్మము వేడి ప్రకాశమును. అగ్ని వేడి ప్రకాశం లేకుండా అయ్యేటువంటి ప్రసక్తి లేనేలేదు. కొంతమంది దేవుడి పేరుతోటి నిప్పుల మీద నడుస్తారు. వాళ్ళు ఏమంటారంటే దేవుడి మహిమ వల్ల నిప్పు కాళ్ళు కాలవు అంటారు. అలా ఎలా కుదురుతుంది? కాళ్ళు కాలడమే దేవుని మహిమ. సపోజ్ కాళ్ళు కాలడం మానేసాయనుకోండి, దేవుడి మహిమకి ఏదో భంగం వచ్చిందన్నమాట కదా. అలాంటి పిచ్చి వేషాలు వేసి దానికి ఏదో స్కీమ్ ఉంటుంది. ఇప్పుడు కాళ్ళకిను నిప్పుకి కాళ్ళకి మధ్యలో ఒక లేయర్ ఆఫ్ థిన్ లేయర్ ఆఫ్ వాటర్ కనుక ఉన్నట్లయితే ఆ లేయర్ ఉన్నంత వరకు కాళ్ళు కాలం. ఆ లేయర్ కాబట్టి ముందు నీళ్లలో కాళ్ళు పెట్టి వేగంగా నడిచి వెళ్ళిపోతే యు ఆర్ సేఫ్. వేగంగా వెళ్ళడం, ఇప్పుడు కాళ్ళు కాలకపోతే డ్యాన్స్ చేయొచ్చు కదా వేగంగా వెళ్ళిపోవడం ఎందుకు అంటే కాళ్ళు కాలుతాయన్నమాట. కాబట్టి వీళ్ళు చెప్పి చేసే పనులు చెప్పే మాటలు చాలా అసందర్భంగా ఉంటాయి. నిన్న ఏమైందో తెలుసిన, మీరు టీవీలో చూసారో లేదో నాకంత పడుతూ ఉంటాయి ఇటువంటివి. ఒకడు ఆ నడిచేప్పుడు దేవుణ్ణి భుజం మీద పెట్టుకుని నడుస్తాడు, పైగా ఒకటి ఏదో కావడియో ఏదో పెట్టుకుంటాడు. ఇప్పుడు జెండా పెట్టుకున్నట్టుగా కావడి లాంటిది పెట్టుకుని హర 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 అంటూ నడిచి వెళ్ళిపోతాడు. నడిచి వెళ్ళిపోతూ ఉంటే అందరూ అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటారు ఆ నిప్పుల్లోంచి. ఒకటి నడిచి వెళ్ళిపోతే కాలు జారి పడ్డాడు, అదేదో అయింది, మనిషి బతికున్నాడా పోయాడా తెలియదు. ఇంకా మొత్తానికి సంథింగ్ సీరియస్ బ్యాడ్ హ్యాపెండ్, బహుశా పోయాడేమో. ఎందుకంటే విషాదము అని రాశాడు, దేవుని యొక్క కార్యక్రమంలో విషాదము అని రాశాడు. మరి విషాదము అంటే పోయి ఉండొచ్చు లేకపోతే హాస్పిటల్ అయి ఉండొచ్చు, ఏదైనా విషాదమే. ఒళ్ళైతే కాలింది ముందు, ఇలాంటి వేషాలు వేయకూడదు. ఎందుకంటే అగ్ని యొక్క స్వభావము ఉష్ణము ప్రకాశమును, ఆ స్వభావానికి వియోగం అనేది ఉండదు. యదపి తర్వాత అందాం. యదపి
పుష్పగుణానాం రక్తత్వాదీనాం ద్రవ్యాంతరయోగేన వియోజనం దృశ్యతే తత్రాపి సంయోగపూర్వత్వం అనుమీయతే బీజభావనయా పుష్పఫలాదీనాం గుణాంతరోత్పత్తిదర్శనాత్. దీని మీద శంకరులు ఇంకొక ఇష్యూని లేవతీస్తున్నారు. ఇప్పుడు దీంట్లో తెలుగులో రాశాను చూడండి, మీరు తెలుగులో రాసింది చదివితే తేలికైపోతుంది. కాబట్టి దేని ఏ వస్తువు యొక్క ధర్మము ఏదో అది తొలగిపోదు అని ఒక రూల్ చెప్పారు, కానీ ఈ రూల్కి ఒక అపవాదము ఉన్నట్టుగా కనపడుతుంది. ఆ అపవాదాన్ని పరిశీలించి అది అపవాదము కాదు అని నిరూపించాల్సి ఉంటుంది. దీనికి వ్యతిరేకముగా అంటే పైన చెప్పిన నియమానికి వ్యతిరేకంగా పువ్వు, రంగు, వస్త్రము మొదలగు వాటి నుండి అని చూడండి శంకరాచార్యులు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు. ఇప్పుడు పువ్వు ఎర్రగా ఉంటుంది, గులాబీ పువ్వు, దాన్ని క్షార జలము అంటే సోడియం హైడ్రాక్సైడ్ నీళ్ళలో, ఆల్కలైన్ నీళ్ళలో వేస్తే ఆ రంగెత్తపోతుంది. అది దృష్టాంతం. కాబట్టి ఈ దృష్టాంతం ఎలా అనిపిస్తోంది చూడడానికి, రంగు పువ్వుకి రంగు సహజ ధర్మము, కానీ కొన్ని పరిస్థితుల్లో పోవచ్చు కూడా అనిపిస్తోందా లేదా? కాబట్టి దానికి ఆయన చెప్తున్న సమాధానం ఏమిటంటే, పువ్వు రంగుకి సహజ ధర్మము కాదు, అది బయట నుంచి వచ్చి సంయోగమైనది, అంచేతనే క్షార జలంలో పోయింది అని చెప్తే అక్కడికి అది అది అపవాదము కాకుండా ఉంటుంది. అది పరిస్థితి. పువ్వు, రంగు, వస్త్రము మొదలగు వాటి నుండి క్షారజలము మొదలగు ఇతర ద్రవ్యములతో సంయోగము కలిగినప్పుడు ఎరుపు, పసుపు మొదలైన రంగులు తొలగిపోవుటను మనము ఎరుగుదుము. రంగు పోతోంది కదా, మరి సహజముగా ఉండి కూడా పోతోంది కదా అని అంటారేమో. నో, ఆ సందర్భములో ఆ ద్రవ్యములకు ఆ ధర్మములతో అంటే రంగులతో సంయోగము ఇది వరలో ఏర్పడినదని మనము అనుమానము చేస్తాము. అంటే మనం అనుమానం ఏం చేస్తామంటే, ఇప్పుడు గులాబీ పువ్వు ఉంది, దానికి ఆ రంగు ఎరుపు రంగు ఉంది, అది సహజ సిద్ధమా, సంయోగం వల్ల వచ్చిందా అంటే, తరువాతి సమయంలో క్షార జలంలో పెట్టినట్లయితే ఆ రంగు పోతోంది కనుక అది సహజ సిద్ధము కాదు, సంయోగము వలన వచ్చినది అని మనం అనుమానం చేయాలి. అలా అనుమానం చేయాలి. ఎందుకంటే ఒకవేళ సహజ సిద్ధమై ఉంటే క్షార జలములో పెట్టినా కూడా పోయి ఉండేది కాదు, కానీ పోతోంది కనుక అంతకుముందు దానికి సహజ సిద్ధమైన రంగు కాదది, సంయోగము వలన వచ్చినది. ఎందుకంటే పువ్వులు, పళ్ళు, ఆకులు మొదలగు వాటికి ఆయా విత్తుల సంస్కారములను బట్టి, విత్తనాలకి సంస్కారం చేస్తారు. ఏమిటా సంస్కారము? విత్తనములను విశిష్ట ద్రావకములో తడిపియుంచుటచే వేర్వేరు రంగు మొదలైన గుణములు కలుగుట అనుభవములో నున్నది. ఇప్పుడు విత్తనాన్ని మీరు ఎర్ర రంగు నీళ్ళలో పెట్టండి, డయింగ్ అంటారు, డయింగ్ నీళ్ళలో పెడితే ఆ ఎరుపు రంగు విత్తనంలోకి వెళ్తుంది. విత్తనంలోకి వెళ్ళి మొక్క దాని చిగురు వచ్చినప్పుడు చిగురు ఎర్రగా ఉంటుంది. మామూలుగా పచ్చగా ఉండాల్సిన చిగురు ఎర్రగా ఉంటుంది. దిస్ ఈజ్ ఎ డిస్కవరీ. అసలు డయింగ్ అనేది ఒక, డయింగ్ అంటే చచ్చిపోవడం కాదు, DYING అంటే రంగు వేయుట అనేది ఒక డిస్కవరీ. దీన్ని ఒక జర్మన్ సైంటిస్ట్ డిస్కవర్ చేశాడు. ఇప్పుడు సెల్ ఉందనుకోండి, హ్యూమన్ సెల్ ఆర్ ఎనీ సెల్, మైక్రోస్కోప్లో చూసినప్పుడు ప్రోటోప్లాజము, క్రోమోజోమ్సు, న్యూక్లియస్సు, అన్నీ మెంబ్రేను, సెల్ మెంబ్రేను ఇవన్నీ కూడా మీకు స్పష్టంగా కనపడతాయి. కానీ అవి ఎటువంటి మార్పులు చెందుతున్నాయి అన్నది తెలుసుకోవాలంటే ఆ సెల్ మీద ఒక ద్రావకం వేస్తాడు, ఒక డై వేస్తాడు. డై వేసినప్పుడు దే ఫౌండ్ ది డై ఇంటరాక్ట్స్ విత్ డిఫరెంట్ థింగ్స్ ఆఫ్ ది సెల్ డిఫరెంట్లీ.
ఉదాహరణకి ఆ డై ఏం చేస్తుంది, ప్రోటోప్లాజం తోటి కలవదు, క్రోమోజోమ్స్ తోటి కలుస్తుంది. అప్పుడు మీరు డై వేయకముందు సెల్ చూసి మళ్ళీ డై వేసి సెల్ చూస్తే ఆ ప్రోటోప్లాజం మీకు చాలా, ప్రోటోప్లాజం ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది, కానీ క్రోమోజోమ్స్ మాత్రం కొట్టొచ్చినట్టుగా కలర్ ఉన్నట్టుగా కనపడతాయి. ఇప్పుడు క్రోమోజోమ్స్కి ఆ కలర్ సంయోగం వల్ల వచ్చిందా సహజంగా ఉన్నదా? సంయోగం వల్ల వచ్చింది. అలాగే ఈ పువ్వులకి కూడా విత్తనాన్ని రంగు ద్రావకంలో తడిపి ఉంచినట్లయితే ఆ కలరు దానికి, ఆ కలరు చిగురులోకి పువ్వులోకి కూడా సంయోగ రూపంగా వస్తుంది. అంచేతనే మీరు గులాబీల మీద రీసెర్చ్ చేసేవాళ్ళు ఎర్ర రంగు గులాబీ మొక్కలోంచి దానికి ఏదో అంటు కట్టి పచ్చరంగు గులాబీ మొక్క వచ్చేట్లా చేస్తాడు, దాంట్లోంచి తెల్ల రంగు గులాబీ వచ్చేట్లా చేస్తాడు. ఇలాంటి అంటు కట్టడం, దానికి దాని రంగు దీనికి, దీని రంగు దానికి వచ్చేట్లా చేయటము, ఇలాంటివన్నీ చేస్తారు, చేసి రంగులు మారుస్తారు. కాబట్టి మనం ఈ క్షారజలంలో పెడుతూనే పోయింది అన్న దానిని బట్టి అరే దీని రంగు సహజ సిద్ధము కాదు, ఇది అది సంయోగం వల్ల వచ్చింది అని మనం అనుమానం చేసుకోవాలి. అంతే తప్ప అదిగో పువ్వుకి సహజ సిద్ధమైన రంగు కూడా పోతుంది కాబట్టి విజ్ఞానానికి సహజ సిద్ధమైనటువంటి మాలిన్యం కూడా పోవచ్చును అని చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు చూడండి ఆ వాక్యం, యదపి పుష్పగుణానాం రక్తత్వాదీనాం, పువ్వు యొక్క గుణములైనటువంటి ఎరుపు రంగు మొదలైనవి ద్రవ్యాంతరయోగేన వియోజనం దృశ్యతే, వాటికి ఇంకో ద్రవ్యంతో లైక్ క్షారజలము, క్షారజలము అంటే ఏమిటో తెలిసిన సబ్బునీళ్ళు, సబ్బునీళ్ళు బట్టల సబ్బునీళ్ళు, బట్టల సబ్బులో క్షారం ఎక్కువ ఉంటుంది, తోముకునే సబ్బులో క్షారము తక్కువ ఉంటుంది. ఈ మధ్యన ఒక సబ్బు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మీరు చూసారో లేదో, వాడు ఏం చేస్తాడంటే 6 డజన్ సబ్బులు పెడతాడు ఎదురుకుండా, పెట్టి అవన్నీ తడిగా చేసి లిట్మస్ పేపర్ తీసుకుంటాడు, తీసుకుని ఓ సబ్బు మీద పెడితే అది బ్లూగా అవుతుంది అంటే క్షారం అన్నమాట, ఇంకో సబ్బు మీద పెడితే అది బ్లూ అవుతుంది క్షారం అన్నమాట, అప్పుడు థర్డ్ సబ్బు మీద పెడితే అది బ్లూ కాదు అంటే క్షారము కాదన్నమాట. మీ స్కిన్కి క్షారము హానిని చేస్తుంది కాబట్టి ఈ సబ్బులన్నీ మీ స్కిన్కి హానిని చేస్తాయి, మా సబ్బు మాత్రం మీకు హానిని చేయదు, ఇది అడ్వర్టైజ్మెంట్. అది క్షారజలము అంటే అది కనుక. సో ద్రవ్యాంతరయోగేన వియోజనం దృశ్యతే, పువ్వుకి క్షారజలంతో సంయోగం కలిగినప్పుడు ఆ రంగు పోవడం అనేది కనబడుతోంది. తత్రాపి సంయోగపూర్వత్వం అనుమీయతే, దానిని బట్టి మనం అనుమానం చేస్తాం ఏమని, ఆ పువ్వుకి ఆ రంగు ఇదివరలో సంయోగం వల్ల వచ్చింది అని అనుమానం చేస్తామే తప్ప పువ్వుకి రంగు సహజ సిద్ధము అని నిర్ధారించడం కుదరదు. ఎందుకంటే బీజభావనయా పుష్పఫలాదీనాం గుణాంతరోత్పత్తి దర్శనాత్, బీజాన్ని తీసుకుని భావన అంటే సంస్కరించడం, బీజాన్ని తీసుకుని సంస్కరించినట్లయితే అదే ఇప్పుడు బీటీ పత్తి అంటాడు. బీటీ పత్తి అంటే ఏమిటి? ఆ పత్తి విత్తనాన్ని తీసుకుని దాన్ని సంస్కరిస్తాడు, సంస్కరిస్తే ఆ పత్తి మొక్క దగ్గరికి పురుగు వెళ్ళదు, పురుగు వెళ్ళదు. పురుగు వెళ్ళిందంటే ఆ పత్తి కాయలోకి వీడు కెమికల్ ప్రవేశపెడతాడు, ఆ కెమికల్ పురుగుకి ఇష్టం ఉండదు, అంచేత ఆ పత్తి కాయ మీద దానికి రుచి ఉండదు, ఆ పత్తి కాయను కొరికిన ఆ పత్తి పురుగు దానికి రుచి ఉండదు, పోతుంది అవతలకి. సో అప్పుడు కాబట్టి పత్తి కాయనే ఆ పురుగు ఏమీ చేయదు, కాబట్టి పురుగు దాన్ని ఏమీ చేయకుండా మీరు పురుగు మందు వాడాల్సిన అవసరం ఉండదు. మామూలుగా మొక్క వేసేసి లేచక్క వస్తే మీకు బీటీ పత్తి వచ్చేస్తుంది, దాన్ని బీటీ పత్తి అంటారు. బీటీ అంటే ఏదో ఉంది, బీటీ అంటే ఏదో బయోలాజికల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ అనో ఏదో ఉంది అర్థం, బయోజెనెటికల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ అనో ఏదో పేరు, ఏదో అర్థం ఉన్నది దానికి బీటీ పత్తి. విన్నారా ఈ బీటీ పత్తిని? ఈ బీటీ పత్తి విత్తనాలని మొన్సాంటో అనే ఒక కంపెనీ వాళ్ళు పెడతారు. ఇప్పుడు మనకి వస్త్రాలకి ఏ పత్తి అయినా ఒకటే, ఇప్పుడు బీటీ పత్తి అయినా ఒకటే, మరో పత్తి అయినా ఒకటే, పత్తి పత్తియే కదా. ఇప్పుడు తొడుక్కునే వస్త్రానికి ఏముందండి, కానీ ఆ పత్తికాయకి
పురుగు పట్టకుండగా ఉండాలంటే బీటీ విత్తనం ఉండాలి. ఆ విత్తనానికి ఆ లక్షణం ఎక్కడొచ్చింది? విత్తనంలో ఉంది. వాడు ఆ విత్తనాన్ని సంస్కారం చేశాడు. ఆ విత్తనంలో ఒక ఎలిమెంట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ ఎలిమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం మూలంగా పత్తి మొక్క వస్తుంది. ఆ విత్తనం నుంచి కాయ వస్తుంది. ఆ కాయలోకి రుచి మారిపోతుంది. ఆ పురుగు అసలు దరిదాపులకి రాదు. జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనం. కాబట్టి బీజ సంస్కారం వల్ల పువ్వుకి పండుకి కూడా కొత్త కొత్త గుణములు వచ్చేట్లాగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ద్రాక్ష విత్తనం తీసుకుంటాడు, తీసుకుని దాన్ని మోడిఫై చేస్తాడు. మోడిఫై చేస్తే గింజ లేని ద్రాక్ష వస్తుంది, సీడ్లెస్ ద్రాక్ష. ఆయన ఎలా మాట్లాడతారు చూడండి. శంకర్లు ఏమంటున్నారో చూసారా? బీజమును సంస్కరించుట చేత పువ్వుకి పండుకి కూడా అంతకు వరకు లేని కొత్త గుణములు పుట్టుట మనకి కనపడుతుంది అంటున్నారు ఆయన. ఆ మాట ఎలా ఉందో గమనించండి. ఇది ఫిలాసఫర్ చెప్పే మాటలా ఉంది, కానీ థియాలజీ అని చెప్పే మాట కాదు. అంచేతనే నేను నాకు ఒక ఫ్యాడ్ కింద నేను మాట్లాడుతూ ఉంటా. అంటే శంకరులను మనం ఒక థియాలజీయన్ కింద కన్వర్ట్ చేసి కూర్చోబెట్టడం దానివల్ల చాలా హాని జరుగుతుంది. ఎందుకంటే మనకి ఫిలాసఫర్ లేకుండా అయిపోతాడు. ఫిలాసఫర్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ థియాలజీయన్సే. ఈ థియాలజీయన్స్ ఏం చేస్తున్నారో చూడండి. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి పెళ్ళి అంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం తక్కువ మంది ఉన్నారా? తక్కువ మంది లేరు కదా, చాలామంది ఉన్నారు కదా. థియాలజీయన్స్ రకరకాల థియాలజీయన్స్ ఉన్నారు. వాళ్ళు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఏదో కర్మ చేస్తూ ఉంటారు. ఆ కర్మ కూడా ఏదో శాస్త్రంలో వేదమంత్రం ఉంది, మంత్రేషు కర్మ అని. ఆ మంత్రంలో కర్మ ఒకటి మంత్రం దర్శించింది, దాన్ని బ్రాహ్మణం వివరించింది అని శంకరులు అంటారు ఒక చోట. కర్మ అన్నది మంత్రంలో ఉంటుంది, మంత్రంలో ఉన్న కర్మనే బ్రాహ్మణం చెప్పింది, ఏదో వేదం చెప్పింది, కాబట్టి వీళ్ళు చేస్తున్నారు అనేది లేదు. ఇంకా వీళ్ళు దీన్ని వీళ్ళే కల్పించేసేస్తారు. వసంత మంటపము అని పెడతాడు, తిరుపతి దేవస్థానంలో పెడతారు వసంత మంటపము అని. అక్కడ ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాలను తీసుకెళ్ళి, ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించి ఏదో పూజ ఏదో చేస్తారు, హారతి అది ఇస్తారు. అదంతా బాగానే ఉంది. వసంత మంటపం అంటే ఏమిటి? మొక్కలు అవి దండిగా ఉండాలి, మొక్కలు అవి పెడతారు. అక్కడ ఒక కృత్రిమమైన పర్వతాన్ని కట్టి, అంటే ఏమిటి, ఇటకలతోటో రాళ్లతోటో ఒక ఎత్తుగా పెట్టి అక్కడ ఓ జలపాతం ఒకటి పెడతాడు. అంటే ఏమిటి, పైప్ ఒకటి పెట్టి, వాటర్ పైప్ పెట్టి జలపాతం వస్తున్నట్టు. ఆ జలపాతానికి ఇవతల ఓ లేడీ బొమ్మ, లేడీ బొమ్మ. ఆ పక్కన సింహం కూర్చున్నట్టు బొమ్మ, ఈ పక్కన ఏనుగు బొమ్మ, ఆ పక్కన ఏమో నెమలి బొమ్మ, ఈ పక్కన చిలుక బొమ్మ. ఈ బొమ్మలన్నీ పెడతాడు వసంత మంటపం. ఎందుకండి ఈ బొమ్మలన్నీ పెట్టడం? వీళ్ళ మోహం ఇట్స్. ఎందుకండి బొమ్మలన్నీ తీసుకొచ్చి పెట్టి దానికి వసంత మంటపం అని పేరు? వడ్ యు మీన్ బై దాట్? వసంత మంటపం అంటే అభిప్రాయం ఏమిటి? యు షుడ్ హ్యావ్ ఏ పార్క్. ఓ పార్క్ ఉండాలి, ఏదో ఇందిరా పార్కో సెంట్రల్ పార్కో, పార్క్ లాంటిది ఉండాలి. ఆ పార్కులో సహజంగా పశువులు అవి ఉండాలి, లేళ్ళు అవ్వను. సిరీస్ అనే కెమికల్ కంపెనీలో ఒకప్పుడు ఆ సిరీస్ బాగా అభివృద్ధిలో ఉన్న, ఇప్పుడు అది బంద్ అయిపోయింది. అది అభివృద్ధిలో ఉన్న రోజుల్లో నేను ఒకసారి వెళ్ళాను సిరీస్కి. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక గార్డెన్ పెట్టుకున్నారు మధ్యలో. ఆ గార్డెన్లో లేడీలు ఉండేవి, వరడదన లేళ్ళని తీసుకొచ్చి ఆ గార్డెన్లో వదిలిపెట్టి వాటికి కావలసినటువంటి ఆహారము ఇత్యాది వ్యవస్థ అంతా చేసి ఉంది. కాబట్టి మేము ల్యాబొరేటరీకి వెళ్తుంటే ఈ లేళ్లను చూసి మేము ల్యాబొరేటరీకి వెళ్తూ ఉండేవాళ్ళం, సీరియస్ ల్యాబొరేటరీకి. ఇప్పుడు బంద్ అయిపోయింది అది. నేను అడిగాను, ఏమన్నా లేళ్ళే అవయే అని అడిగాను. ఇంకా లేళ్ళు ఏమిటండి, అదంతా పోయింది. ఫ్యాక్టరీ లేనప్పుడు ఇంక లేళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని వాళ్ళు చెప్పారు. సో ఈ విధంగా అలాగే ఏదైనా చేయాలి, కానీ లేళ్ళు పక్షులు వచ్చేట్లాగా ఈ చిలకలు అలాంటిది చేయాలి తప్ప బొమ్మలు పెడితే ఎలాగండి? బొమ్మలు పెట్టడం వీళ్ళ మోహం. బొమ్మలు పెట్టి దాన్ని వసంత మంటపము అనడం, ఇక్కడ చేసిన పని అక్కడ చేయడం. ఇక్కడ ఏం చేస్తారు? ఏదో అభిషేకము హారతి ఉంటుంది, అది తీసుకెళ్ళి అక్కడ చేయడం. అక్కడికి విఐపీలు, దాంట్లో ప్రవేశించడానికి 10,000 టికెట్టు, ఏదో నడుస్తూ ఉంటుంది. ఈ థియాలజీయన్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు.
శంకరాచార్యులను కూడా మీరు ఆ లెవెల్లో పెట్టేశారనుకోండి, ఇలా మాట్లాడడానికి ఉంటుందా? చూడండి భాష, చూడండి ఎలా ఉందో. దీనికి తెలుగులో ఏం రాశామంటే, ఎందుకంటే పువ్వులు పళ్ళు ఆకులు మొదలగు వాటికి అక్కడ బీజభావనయ పుష్పఫలాదీనాం ఆదిశబ్దం చేత ఆకులను పెట్టాము అక్కడ మొదలగు వాటికి, ఆయా విత్తుల సంస్కారములను బట్టి రంగు మొదలైన విత్తనములను విశిష్ట ద్రావకములో తడిపించుటచే వేర్వేరు రంగు మొదలైన గుణములు కలుగుట అనుభవములోనున్నది అని తెలుగులో రాయాల్సి వచ్చింది. అతో విజ్ఞానస్య విశుద్ధి కల్పనానుపపత్తి. కాబట్టి విజ్ఞానము శుద్ధము అని స్వీకరించి దాంట్లో మాలిన్యం ఉన్నది అని చెప్పి ఆ మాలిన్యాన్ని కడిగేయడం కోసం చారిత్రము అష్టవిధ చారిత్రము దాని ఒక సాధన అని చెప్పి ఇదంతా కూడా కుదరదు. అలా కాకుండా విజ్ఞానము సహజంగానే అది మార్పులు చెందేటువంటి స్వభావము గలది, దాని మార్పులను సాక్షి చైతన్యంగా ఆత్మ దర్శిస్తూ ఉంటుంది. ఆత్మలో ఏ మార్పులు చేర్పులు ఉండవు, ఈ విజ్ఞానంలో మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి దాంట్లో కాలుష్యము ఉండొచ్చు, కాలుష్యాన్ని తీసివేసి శుద్ధిని కలిగించుట కూడా సంభవమే అని ఆ విధంగా ఏడవాలి. కానీ ఉన్నది విజ్ఞానమే అని చెప్పి దాంట్లో అది స్వచ్ఛమని చెప్పి మళ్ళీ దానికి విశుద్ధి అనేటువంటి సాధన అనేది కల్పించుట యుక్తియుక్తముగా లేదు. ఇక విజ్ఞానంలో ఉండే మాలిన్యం ఏమిటి అని అడిగారు. అసలు వాళ్ళని బౌద్ధులను అడిగారు, విజ్ఞానంలో మాలిన్యం ఏమిటో చెప్పన్నారు. ఇప్పుడు మీ మనస్సు బాగులేదు అంటారు మీరు. మనస్సు బాగు విజ్ఞానంలో మాలిన్యము అన్నా మనస్సు బాగులేదు అన్నా ఒకటేనండి, ఆ భాష ఊరికే. మనస్సు బాగులేదు అంటారు మీరు, ఏమిటి మనస్సు బాగులేకపోవడం అంటే ఏమిటి చెప్పండి? వాట్ యు మీన్ బై దాట్? కాఫీ బాగులేదు అంటే పంచదార ఎక్కువైందనో లేకపోతే ఏదో చెప్పాల్సి ఉంటుంది. అలాగే మనస్సు బాగులేదు అంటే అర్థం ఏమిటి అంటే మనస్సులో అనేకానేకములైన విషయములు పుంఖానుపుంఖములుగా అలా వచ్చేస్తూ మీ మనస్సుకి చాలా క్లేశమును కలిగిస్తూ ఉన్నాయి. అదే కదా మనస్సు బాగులేదు అనే మాట. ఇప్పుడు అదే మాలిన్యం, మనస్సుకి మాలిన్యం ఏమిటంటే దాంట్లో అనేకానేకములైన విషయములు స్ఫురించుటయే దానికి మాలిన్యం. ఇప్పుడు ఇక్కడ విజ్ఞానవాదంలో విషయము మనస్సే, విషయీ మనస్సే, ఏమండి? సో అదే అంటారు విషయ విషయ్యాభాసత్వం చేయత్, విషయ విషయ్యాభాసత్వం, విషయ విషయీ ఆభాసత్వం. ఇంకో ఎనర్జీ ఇంకో ఎకారం వస్తుంది. మలం పరికల్ప్యతే విజ్ఞానస్య తదపి అన్య సంసర్గాభావాత్ అనుపపన్నం. ఇప్పుడు విజ్ఞానంలో మలమున్నది. ఏమిటా మలము? ఏదో ఒక దుఃఖమును కలిగించే విషయము విజ్ఞానంలో ఉండుట, దుఃఖమును కలిగించే విషయమును తెలుసుకునేది కూడా విజ్ఞానమే. కాబట్టి విషయము విషయి రెండు విజ్ఞానమే. ఆ రెండు కూడా ఆ విజ్ఞానంలో ఉండడము అది ఏ విజ్ఞానమునకు మలము, మలము అంటే మాలిన్యము అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మాలిన్యం విజ్ఞానానికి ఇంకొకదాని సంయోగము వలన వచ్చినదా లేదా అంటే ఇంకొకదాని సంయోగము ఉండదు. ఎందుకంటే విజ్ఞానము తప్ప మరొకటేం లేదు కదా. ఘటపటాది విషయ ప్రపంచము విజ్ఞానము కంటే భిన్నముగా లేనే లేదు. విషయము విజ్ఞానమే, విషయీ విజ్ఞానమే, సర్వము విజ్ఞానమే. కాబట్టి సర్వము విజ్ఞానాంతర్గతమై ఉండగా ఆ విజ్ఞానము ఇతరముతో సంయోగమును పొంది మాల కాలుష్యమును పొందినది అని చెప్పుటకు అవకాశమే లేదు. కాబట్టి ఉన్నది ఒకటే అయితే ఉన్నది విజ్ఞానము తప్ప ఇతరము లేదు అని అంటుంటే మీకు ఆలోచించండి, మీరు శత్రువుని మిత్రుణ్ణి తలచారనుకోండి మనస్సుకి సుఖం అనిపిస్తుంది, శత్రువుని తలుచుకున్నారనుకోండి మనస్సుకి కష్టం అనిపిస్తుంది. కానీ విజ్ఞానవాదంలో విజ్ఞానము కంటే భిన్నంగా శత్రువు లేడు, మిత్రుడు లేడు. కాబట్టి సుఖం అనిపించినా మనస్సే, దుఃఖం అనిపించినా మనస్సే, అది కూడా దాని ఎందే ఉంటుంది. కాబట్టి దానికి శుద్ధిని ఎలా కల్పిస్తారు? మీకు అన్య సంయోగమే లేదు కదా, అన్యమనేదే లేదు కదా. చూద్దాం తెలుగులో
చూడండి, విజ్ఞానమునకు గ్రాహ్యగ్రాహకముల రూపమును పొందుట అనే ఏ మాలిన్యము కల్పించబడుతోందో, అంటే ఏమిటి, ఫలానాది విజ్ఞానముచే తెలియబడుతోంది, ఫలానా దానిని విజ్ఞానము తెలుసుకుంటోంది, అదే మాలిన్యము, అదే విజ్ఞానమునకు మాలిన్యము. ఒకనొక దోషమును విజ్ఞానము తెలుసుకుంటూ అది దోషి అవుతూ ఉన్నది, అదే దానికి మాలిన్యము అని మీరు అన్నట్లయితే, అది కూడా విజ్ఞానమునకు ఇతర వస్తువుతోటి కలయిక లేదు గనుక సంభవము కాదు. ఎందుకంటే ఉన్నదంతా విజ్ఞానమే, విజ్ఞానము తప్ప ఇతరమే లేనప్పుడు ఇతర వస్తువుతో సంయోగము లేకుండా మాలిన్యము వచ్చుట సంభవము కాదు గనుక, విజ్ఞానము కంటే ఇతరమనేది ఏది లేదు గనుక విజ్ఞానమునందు మాలిన్యము అనే మాటయే పొసగదు. మాలిన్యం అనే మాటయే లేకుండా దానిని తొలగించుటకై సాధన ఇత్యాది ప్రసక్తి అంతా కూడా అసందర్భంగా ఉంటుంది. ఈ రకమైన మీమాంస చేయడం మొదలు పెడితే మీకు ఈ పురాణ గాథలు బేసిస్గా చేసేటువంటి కర్మకాండం నిలబడదు, అసలు దానికి గతి లేకుండా అయిపోతుంది, నిలబడదు. అసలు ఈ ఏ రకమైన మీమాంస చేయకుండా తలకాయ ఊపుకుని మన పని మనం చూసుకుని వచ్చేస్తే పర్వాలేదు, కానీ మీరు మీమాంస ప్రశ్నలు వేయటం మొదలు పెడితే ఈ థియాలజీ ఏది కూడా నిలబడదు, ఇట్ విల్ జస్ట్ గెట్ వాష్డ్ అవే. నాకు అర్థం కాలేదు ఏమిటి. సిద్ధి చేయాలని సాధన చెప్తున్నారు అష్టవిధ చారిత్రము అని. అటువంటప్పుడు క్షణిక విజ్ఞాన వాదనలో అది పోసగట్లేదు, ఎందుకంటే విషయము విషయం రెండు ఒకటే అయినప్పుడు ఇంకా ఈ అష్టవిధ చారిత్రం అనే మాటకు అర్థం ఏమిటి అంతే. అలా అని కాదు, వాళ్ళు ఆలోచించకుండా చెప్తారు, అంటే వాళ్ళు ఓ సందర్భంలో ఓ మాట చెప్తారు. ఇప్పుడు ఇది ఎలాగంటే, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవికి భర్తే కదా, ఆ లక్ష్మీదేవి ఆయన అధీనంలో ఉంటుంది కదా, మరి ఆయన కుబేరుడి దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకోవడం ఏమిటి, ఆ అప్పుకు వడ్డీ ఇవ్వడం ఏమిటి, వాట్ ఈజ్ ఆల్ దిస్, ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఏముంది పోతుంది. ఆ మాట చెప్పేప్పుడు ఇది గుర్తుండదు, ఈ మాట చెప్పేప్పుడు అది గుర్తుండదు. ఈ విజ్ఞానవాదులు కూడా తమ సిద్ధాంతాన్ని ఎలాగోలాగా నిలబెట్టుకునే ప్రయత్నమే తప్ప దాంట్లో ఉండే లొసుగులు వాళ్ళు గుర్తుపట్టరు. ఒకవేళ లొసుగులు కనపడవు వాళ్ళకి, ఎందుకంటే ఇది మా సిద్ధాంతము అని ఎప్పుడైతే అనుకుంటారో లొసుగులు కనపడవు. ఒకవేళ లొసుగులు కనపడ్డా తేలుకుట్టిన దొంగ వలె ఊరుకుంటారు దాన్ని. బుద్ధుడు చెప్పింది కానే కాదు, బౌద్ధులు చెప్పింది. బౌద్ధు ఇప్పుడు ఫలానా వాడు తప్పు సిద్ధాంతం ఎందుకు చెప్తున్నాడు అంటే, వాడు అజ్ఞాని అనడం తప్ప ఇంక వేరే సమాధానం ఏం చెప్తారు మీరు. వాడు అజ్ఞాని, వాడికి తెలియదు, వాడికి జ్ఞానము లేదు అని తప్ప ఇంకేం చెప్తారు. జ్ఞానము ఎందుకు లేదు అంటే ఏం చెప్తారు. ఇప్పుడు సర్వమును అజ్ఞానం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అజ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది మరొకటి లేదు. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడికి భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు అంటే వాడికి జ్ఞానం ఉండబట్టి భయం లేదు. భయం లేదు ఎందువలన, జ్ఞానం ఉండబట్టి. జ్ఞానం ఎందుకుంది, జ్ఞానం ఎందుకుందంటే ఏం చెప్తారు, దానికి మళ్ళీ కాజు ఉండదు. అలాగే అజ్ఞానం కూడా. కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటలు తప్పు మాటలని తెలుస్తూ ఉంటుంది, తెలుసుకునేవాడికి తెలుస్తుంది. అలా ఎందుకు తప్పు మాట్లాడుతున్నారు అని అన్నారనుకోండి, అంటే అజ్ఞానం వల్ల అలా మాట్లాడుతున్నారని చెప్పాల్సి ఉంటుంది. అజ్ఞానం అనేది ఎందుకుంది అనే దానికి ఇంకా ప్రశ్న ఉండదు, అక్కడతో ఆఖరు. సో తదపి అన్య సంసర్గాభావాత్ అనుపపన్నం. కాబట్టి మలమనగానేమి అంటే విషయ విషయీ రూపముగా విజ్ఞానము భాషించుటయే మలము. ఆ మలం ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు కూడా ఇతర సంసర్గము చేత వచ్చింది మాలిన్యము అని చెప్పాల్సి ఉంటుంది, కానీ ఇతర సంసర్గము చేత మాలిన్యం వచ్చిందని చెప్పడానికి వీల్లేదు. అది దానికి స్వతహాగా ఉందని చెప్పాలి. స్వతహాగా ఉంటే ఇంకా మాలిన్యం ఏమిటి, స్వతహాగా ఉన్నది ఉండడమే, ఇంకా మాలిన్యం అనే మాటే ఉండదు దానికి.
నహి అవిద్యమానేన విద్యమానస్య సంసర్గ స్యాత్. ఇప్పుడు క్షణిక విజ్ఞానం ఒక్కటే ఉన్నది, విజ్ఞానము కంటే ఇతరమేమీ లేదు. కాబట్టి విజ్ఞా ఉన్నది అయిన విజ్ఞానమునకు లేని మరొక దానితో సంసర్గము కలిగి తద్వారా మాలిన్యము వచ్చినది అని చెప్పడం పొసగదు. అసతిచ అన్య సంసర్గే యో ధర్మో యస్య దృష్టః. చూడండి, మీరు గమనించండి, ఒకటి ఉన్నది, దానికి ఇంకొక దానితో సంయోగము లేదు, ఇంకొక దాని యొక్క కాంటాక్ట్ దానికి లేదు, అది ఒక్కటే ఉన్నది, ఇంకొక దానితో కాంటాక్ట్ దానికి లేదు. ఇప్పుడు దాని యందు ఒకనొక ధర్మము ఉన్నది, ఆ ధర్మము దాని సహజ ధర్మం అనే చెప్పాల్సి ఉంటుంది తప్ప మాలిన్యమని దాన్ని తొలగించుటయని ఇలాంటి మాటలు పొసగవు. ఓకే, ఇప్పుడు ఒకటి ఉంది, దాంట్లో ఒకటి ఇంకొక ధర్మం వచ్చింది, ఈ ధర్మం మరొకదాని సంసర్గము వలన వచ్చినది, అప్పుడు అది మాలిన్యము, దాన్ని మనం తీసేయడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఉన్నది, దానికి మరి ఒక దానితో సంసర్గమే లేదు, కాబట్టి దాంట్లో ఏది ఉంటే దానికి అది సహజ ధర్మమే అవుతుంది, కాబట్టి తీసివేయడము కానీ మాలిన్యము తొలగించుట అనే మాట కానీ పొసగదు. కాబట్టి ఈ వాక్యం మీకు సరళమవుతుంది. అసతిచ అన్య సంసర్గే, ఇతరముతోటి సంసర్గము లేనప్పుడు యస్య యో ధర్మ యస్య దృష్ట, దేనికి ఏ ధర్మం ఉన్నట్టుగా మనకి తెలుస్తోందో సహ తత్స్వభావత్వాత్, అది దాని యొక్క సహజ సిద్ధమైన ధర్మం అవుతుంది కాబట్టి నతేన వియోగమర్హతి, దానితో దానికి వియోగము రాదు. ఓకే, యథా అగ్నేః ఔష్ణ్యం, మళ్ళీ ఔష్ణ్యం అనే మాట వచ్చింది, మళ్ళీ నాలికను తిప్పాల్సి ఉంటుంది, కొంతమందికి నాలిక తిరగదు. నిత్యము అంటాడు, నిత్యము అంటాడు, నిత్యమేమిటి నీ తలకాయ, నిత్యము, నిత్యముయా నిత్యముయా, నిత్యము నిత్యము. ఆ తర్వాత ఆజ్యము అంటాడు, ఆజ్యము ఆజ్యము కాదు ఆద్యము, దకార యకారాలు, దకార యకారాలు ఉన్న చోట జకార జకారం పడేయడం, తకార యకారాలు ఉన్న చోట చకార చకారం పడేయడం, అది నిత్యమండి అంటాడు. నిత్యమేమిట్రా, నాకు ఒకడు తగిలేడు, ఆత్మ నిత్యము, నిత్యమేమిట్రా, మళ్ళీ చెప్పు, ఏమన్నావు మళ్ళీ చెప్పు, నిత్యము నిత్యము నిత్యమలాగా, నిత్యము కాదు నిత్యము, నాలుక తిరగదు, ఎప్పుడైనా ట్రై చేస్తే తిరుగుతుంది, ఎవరు ట్రై చేయ మొద్దు వారిపోయి ఉంటుంది నాలుక. యథా అగ్నేః ఔష్ణ్యం సవితు వా ప్రభా, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిలోకి వెలుగు ఇంకొక దాని సంసర్గం వల్ల వస్తే ఆ ఇంకొక దాన్ని తీసేసి సంసర్గం లేకుండా చేసి ఈ వెలుగును కూడా తీసేసేయచ్చు. అగ్నికి వేడి ఇంకొక దాని సంసర్గం వల్ల వస్తే ఆ ఇంకొక దాన్ని తీసేసి ఈ వేడిని కూడా తీసేయచ్చు. అలా కుదరదు, అన్య సంసర్గం వల్ల వచ్చినవి కావవి సహజ ధర్మములు, అంచేతనే మిరకిల్స్ అనేవి ఉండవు, మిరకిల్స్ అనేవేమీ ఉండవు, సహజ ధర్మములు అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ వేళ్ల నుంచి ఇలా నలిపితే విభూతి వచ్చే ధర్మం ఉన్నదా? లేదు, అయితే రాదు. ఇంకంతే, నేను నలుపుతాను వచ్చిందా, నువ్వు నలుపు, నా కాదు నాకైతే నలుపు, నువ్వు ఇది నీ వేళ్ళు ఎక్కడ పెట్టు, నలుపు వచ్చిందా, లేదు, అయితే ఇంక రాదు, కాదు వచ్చింది, దీనివల్ల రాలేదు, అన్య సంయోగం వల్ల వచ్చింది. మరి దాన్ని అలా ఈ ఒక్క పాయింట్ మీద ఇండియన్ రిలిజియాసిటీ అంతా నడుస్తుందంటే దాన్ని బట్టి మీద అర్థం చేసుకోండి. ఈ సింగిల్ పాయింట్ ఇండియన్ రిలిజియాసిటీ, నాట్ ఓన్లీ ఇండియన్ రిలిజియాసిటీ, అంచేతనే రిలిజియన్ దగ్గరికి వచ్చేవాడికి ప్రాబ్లమ్స్ తప్పవు.
అంచేతనే ఫిలాసఫీలో ఉండిపోతే సరిపడుతుంది మనకి. ఈ కాంట్రడిక్షన్స్, ఈ వైరుధ్యములు, దీంట్లో ఒకటి అంటాడు ఇంకొకటి అంటాడు, వీటిని దేన్ని సపోర్ట్ చేయాలి, దేన్ని వ్యతిరేకించాలి, ఈ మీమాంసలేం లేకుండా ఆత్మనిష్టలో ఉంటే సరిపడుతుంది. ధ్యానం అనగానేమి అని ఒక మహాత్ముడిని అడిగారు. ఆయన చెప్పారు, చూడయ, ధ్యానం అనగా అనాత్మను విస్మరించి, అనాత్మను పక్కన పెట్టు, నీ యందు నీవు నిలిచి ఉండుటయే ధ్యానము అని చెప్పాడు ఆయన. దాంట్లో కష్టమేముంది? అయితే ఇప్పుడు ధ్యానము సాధనయా అని అడిగారు. చూడు, ధ్యానము సాధన అనుకుంటున్నంతసేపు నీకు ధ్యానం బాగా చిక్కినట్టు కానే కాదు. ఎప్పుడైతే ధ్యానము సాధన అనే స్థితి నుండి సహజము అనే స్థితికి చేరుతుందో అప్పుడే అసలైన ధ్యానము అవుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే, ప్రాపంచిక విషయములను విస్మరించి, అదొకటి విస్మరించాలి, దాని గురించి అసలు ఆలోచించడం మానేయాలి. ప్రాపంచిక విషయాల గురించి ఆలోచించడం మానేయాలి, అనాత్మ గురించి ఆలోచించడం మానేయాలి. ఇప్పుడు ప్రాపంచిక విషయాలు అంటే డబ్బు, బంగారం ఇలాంటి వాటి గురించి ఆలోచించడం మానేయాలి. తర్వాత ఇప్పుడు రిటైర్ అయి కూర్చున్నాం అనుకోండి, కొడుకులు, మనవాళ్ళు, కోడళ్ళు వాటన్నిటి గురించి ఆలోచించడం మానేసేయాలి, స్టాప్. తర్వాత ప్రాపంచిక అనాత్మను తిరస్కరించాలి, అనాత్మను విస్మరించాలి. అంటే ఏమిటి? దేహము, దేహము యొక్క క్షేమము, దీన్ని గురించి చింత చేయటం మానేసేయాలి. మనస్సు, మనస్సులో సుఖ దుఃఖములు, మనస్సు బాగుండడం బాగోకపోవడం, ఈ సమస్యను కూడా పక్కన పెట్టేయాలి. విస్మరించడమే, జస్ట్ డ్రాప్ ఇట్ అంతే. అప్పుడు ఏమవుతుంది, ఏమవుతుంది, యు రిమైన్ యాజ్ యు ఆర్, అదే ధ్యానము అని ఓ మహాత్ముడు చెప్తాడు. దీంట్లో కష్టమేముంది? ఇవన్నీ పట్టుకోమంటే కష్టం, కానీ నేనేం పట్టుకోమంటలేదు కదా, చూడదు అనే అంటున్నాను తప్ప. చూడుదేంగే, ఓ పాట ఒకటి, అగర్ తుమ్ మిల్ జావో ఏ దునియా చూడుదేంగే, నువ్వు దొరికినట్లయితే ఈ జగత్తుని విడిచిపెట్టేస్తాం. అంటే ప్రియుడు ప్రియురాలతో అంటున్నాడు. ఇక్కడ ప్రియుడు ఎవరు? సాధకుడు. వాడికి ప్రియమైనది ఏది? ఈశ్వరుడు. అగరు తుము మిలిజావో, మిలిజావో అని మిలిజాయి, మిలిజావో అగరు తుము మిలిజావో తబ్ దునియా చోడు దెంగే, అగరు తుమ్ మిలిజావో. తర్వాత ఇంకా అంటాడు, అగరు తుమ్ మిలిజావో దునియాకే రిష్టే తోడు దెంగే అని ఏదో మాట ఎక్కడో వెళ్ళాను లేరు, నా బుద్ధిలో కూర్చుంది అది. ఈ ప్రపంచంలో నాకున్న సంబంధాన్ని అంతా కూడా బ్రేక్ చేసేస్తాము నువ్వు దొరికినట్లయితే. అంతే చేయాల్సిందే, ఆ విధంగా ఆత్మనిష్ఠుడై ఉండుటయే. చేయాల్సిందేమీ లేదు, యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ అదర్ దాన్ దాట్. మీకు నేను తేలిక ఉపాయం చెప్పాను, ఎందుకంటే మీరు అందరూ పెద్దలు, రిటైర్ అయి కూర్చున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఏమో హనుమంతుడు ప్రొసెషన్లో జాయిన్ అవ్వండి అంటే మోకాళ్ళ నొప్పులతో ఏం జాయిన్ అవుతారు ఈ ఎండలో? కాబట్టి అలాంటిది ఏం పెట్టట్లేదు మీకు. లేకపోతే వసంత మండపంలో హారతి కార్యక్రమానికి రండి అంటే 10,000 పెట్టి టికెట్ కొనాలి. తిరుపతి బస్సు ఎక్కి తిరుపతి వెళ్ళాలి, బస్సు ఎక్కి తిరుపతి వెళ్ళాలి ఇప్పుడు ఈ ఎండలో. అవేం వద్దండి, మీరు ఇంటి దగ్గర ఉండండి, మీరు బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగి ప్రాపంచిక విషయములన్నిటినీ విస్మరించి, అనాత్మను విస్మరించి మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండండి ఎంతో కొంతసేపు. అయిపోయిందంతే, గొప్ప స్పిరిచువల్ ప్రాక్టీస్. సెలవు కూడా, అండ్ నెక్స్ట్ ఇయర్ హనుమత్ జయంతికి సెలవు ఉండదు, గుర్తుపెట్టుకోండి, బికాజ్ వీ డోంట్ వాంట్ దిస్ ప్రాబ్లమ్ అగైన్ అండ్ అగైన్. తస్మాత్ అనిత్య సంసర్గేణ మలినత్వం తద్విశుద్ధిశ్చ విజ్ఞానస్య. కాబట్టి అనిత్యమైన దానితో సంసర్గము కలిగి దానివల్ల విజ్ఞానానికి మాలిన్యం వచ్చిందని, అనిత్యము, అనాత్మ, దుఃఖము, ఇక్కడ కేవలం అనిత్యమే చెప్పారు, దానివల్ల మాలిన్యం వచ్చిందని, ఆ మాలిన్యాన్ని అష్టవిధ చారిత్రము ఇత్యాదుల చేతను తొలగించి విశుద్ధిని సంపాదించాలని
ఇతి ఇయం కల్పన, ఇదంతా కూడా కల్పన. ఏమన్నా ఎవడికి తోచింది వాడు కల్పిస్తూ ఉంటాడు, కల్పించి మన మీద పారేస్తారు. శివుడికి అభిషేకం చేసుకోమన్నారు, శివుడికి అభిషేకం చేసుకోమన్నారు కానీ 76 అడుగులు శివుడిని పెట్టి దానికి నిచ్చెనెక్కి అభిషేకం చేయమని చెప్పారా? అలా ఏం చెప్పలేదుగా. శివుడికి అభిషేకం చేయమన్నారు తప్ప 76 అడుగులు 108 అడుగులు పెట్టి రుద్రాక్షలతో తయారు చేసి దాని మీద నిచ్చెనెక్కి అక్కడి నుంచి బిందెలతో పాలు పోసి శివ అభిషేకం చేయమని చెప్పారా? ఎక్కడైనా ఎక్కడ చెప్పలేదు అలా. అలాగ పైపులో అవి పెట్టి అభిషేకాలు అవి చేయటం పద్ధతిగా లేదండి. ఆ ట్యాంకర్స్ తోటి పూర్వం ఒక ఆయన ఉండేవాడు హోలీ అని చెప్పి ఓ ట్యాంకర్ నిండా కల్పించేవాడు హోలీ వాటర్, రంగునీళ్ళు ఓ ట్యాంకర్ నిండా, దానికి ఓ పైప్ పెట్టి ఆ పైప్కి మోటార్ పెట్టి ఈ ఇది పట్టుకొచ్చి ఏది ఈ ఫైర్ ఇంజిన్ వాళ్ళు వస్తారు చూడండి అది పట్టుకుని అలాంటి నాజిల్ ఒకటి పట్టుకుని ఆ మోటార్ ఆన్ చేసి దాంతో అందరినీ కొట్టడం, అంటే 10,000 మందితో ఒకే సమయంలో హోలీ ఆడతాడనమాట ఆయన. ఏదో ఇలాంటి పిచ్చి. ఇప్పుడు వెళ్ళి ఆయన జైల్లో కూర్చున్నాడు వెళ్ళి చూడండి, దురదృష్టం అంటే అలాగే ఉంటుంది. ఆయన జైల్లో పడేసరికి తీసుకెళ్ళి ఆయన ఈ పాటికి బెయిలో ఏదో ఇవ్వాలి, అలాగా పర్మనెంట్గా జైల్లో అట్టు పెట్టేసేయటం ఏం బాగోలేదు, చాలా తప్పుగా ఉంది, అది మాత్రం చాలా తప్పుగా ఉంది. అయ్య బాబాయ్ అమ్మా, అంత పెనాల్టీ కట్టాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అంత పెనాల్టీ? అమ్మమ్మ ఏవో ఇలాంటివన్నీ ఇవాళ నాకు ఇంకా ఈ వార్త నాకు దాకా రాలేదు. ఇలాంటి వేషాలు వేయకూడదు. అంత ఎత్తు 50 అడుగులు శివలింగం అని పెట్టి దాని మీద ఏమో అభిషేకం, ఇలాంటి వేషాలన్నీ వేస్తే ఏమనిపిస్తుందంటే కాదండి సమాజానికి ఒక జోష్, ఒక ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. కానీ నేను దీని మీద చాలా ఆలోచించా, ఈ విధమైన సమాజానికి ఒక ఉత్సాహాన్ని కల్పించటం, సమాజంలో ఉండే జనులందరినీ ఒక చోట చేర్చటం, వాళ్ళలో ఒక కలెక్టివ్ ఐడెంటిటీని నిర్మాణం చేయడం, దట్ ఈజ్ ఏ గుడ్ పాయింట్, దట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్, దెర్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఇట్స్ ఫేవర్. అయితే ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమిటంటే గోల్ మంచిదైనా కూడా మీరు అవలంబించే మీన్స్ సరైనది కాకపోతే మీరు పరాభవమును చెందుట తప్పనిసరి అని ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంది. ఈ ఆర్గ్యుమెంట్స్ని పరిశీలించి వాటిలో ఉండే గుణదోషాలని పట్టుకోవడం చాలా కష్టం, చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ బ్లాక్ అండ్ వైట్, చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రాపంచిక విషయములను విస్మరించి అనాత్మను విస్మరించి అది ఇప్పుడు దాని గుణదోషాలు తేల్చి మనం జడ్జిమెంట్ ఇవ్వాలంటే కష్టం, కానీ విస్మరించడంలో కష్టమేముంది? దాన్ని విస్మరించి మీరు ఆత్మనిష్ఠులై ఉండు, ఇదొక ఇది దాని పేరే ధ్యానము అని అంటారు. ఇయం కల్పన అంధపరంపరైవ ప్రమాణశూన్యా ఇత్యవగమ్యతే. ఏదైనా ఒక థీసిస్, ఒక ప్రపోజిషన్ ఉందనుకోండి, దానికి ఏదైనా ప్రమాణం ఉన్నదా? ప్రమాణము లేదు. మరి ఎందుకు చేస్తున్నారు అది? మా తండ్రి గారు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం. మరి ఆయన ఎందుకు చేశారు? వాళ్ళ తండ్రి గారు. ఆయన ఎందుకు చేశారు? వాళ్ళ తండ్రి గారు. ప్రమాణము లేకుండగా ఒక పరంపరగా చేసుకుంటూ వస్తున్నాము అన్నట్లయితే ఆ పరంపర పేరే అంధ పరంపర. అలా చేయకూడదు. కాబట్టి ఈ విజ్ఞానవాదం అనేది, దీనికి ప్రమాణమేమీ లేదు, బుద్ధుడు దీన్ని స్టార్ట్ చేసిన వాడు కాదు, ఇది ఎవడో మొదలుపెట్టాడు, ఇది ఎలా వస్తుంది, ఇది అంగీకారము కాదు. ఇంకా యదపి తస్య విజ్ఞానస్య నిర్వాణం పురుషార్థం కల్పయంతి. ఇప్పుడు ఆ విజ్ఞానమే జీవుడు, వాడికేమో మోక్షము. విజ్ఞానం క్షణికం,
క్షణికమైన విజ్ఞానం కంటే భిన్నంగా మరేదీ లేదు. అది కూడా క్షణికము. ఇప్పుడు కూడా మీకు ఈ రహస్యం తెలుసునో తెలీదో, ఇంతకుముందు చెప్పాను నేను, దేశమునకు ప్రాముఖ్యమిచ్చిన మతం జైన మతం. దేశ ప్రధానంగా ఉంటుంది. దేశము అంటే ఎలాగంటే, నిజానికి మన పురాణాలకి జైన మతానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంచేతే జైన దేవాలయాలు ఉంటాయి, మన పురాణ బేసిస్ దేవాలయాలు ఉన్నట్టుగా జైనుల్లో వ్రతాలు అవి ఉంటాయి మనకున్నట్టే, చాలా దగ్గరగా ఉంటుంది. జైన సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, భూమి గుండ్రంగా ఏముండదు, ఫ్లాట్టే. ఏం చెప్పమంటారు, వీళ్ళ జియాగ్రఫీ అలా ఉంది. ఇది ఇక్కడ ఉంటారు జనులందరూ కూడా. పైన సిద్ధశిల, ఇంతకుముందు చెప్పాను నేను, పైన సిద్ధశిల అని ఒకటి ఉంది. దేవుడు ఉండడు, తీర్థంకరులే ఉంటారు. అంటే మహావీరుడు, ఋషభదేవుడు, ఈ రకంగా 32 తీర్థంకరులు ఉన్నారు ఇప్పటి వరకు. ఇంకా ఎవరైనా వెళ్ళి దాంట్లో జాయిన్ అవ్వచ్చు, తపస్సు చేసి పుణ్యాన్ని సంపాదిస్తే ఆ తీర్థంకరుల లెవెల్కి వెళ్తారు. ఆ తీర్థంకరులు అందరూ కూడా ఒక శిల మీద కూర్చుని ఉంటారు. ఒక శిల అంటే బండరాయి. అక్కడ ఈ సిద్ధపురుషులందరూ కూర్చుంటారు కాబట్టి దానికి సిద్ధశిల అని పేరు. ఆ సిద్ధశిల ఈ భూగోళం కంటే, అంత వెర్టికల్ మోడలు, భూగోళం కంటే 1,500,000,000,000 యోజనముల దూరంలో ఉంటుంది. మరి ఆ సిద్ధశిల ఎడ్జికొస్తే జారి పడిపోతారేమో అంటే ఏం పర్వాలేదు, ఎందుకంటే ఆ సిద్ధశిల అది 36,00,000,000,000 పొడవు, 28,00,000,000,000 వెడల్పు, 11,00,000,000,000 నిడివి లేకపోతే లోతు కలిగి ఉంటుంది. కాబట్టి పడిపోతారు ఇలా ఉంటుంది ఐశాహుత. ఈ అంకెలు ఇవి చూస్తే ఇదంతా కూడా ఎవరైనా సైన్స్ చదువుకున్న వాళ్ళకి వినిపించండి అంకెలు, వాళ్ళు ఏమంటారు, ఏం క్యాబ్ హోరాయ్ భయ్, వాట్ ఆర్ యు టాకింగ్, ఏమైనా కన్విన్సింగ్గా ఉందా ఇది, ఏదో కొలిచి చెప్పినట్టుందా లేకపోతే కల్పించి చెప్పినట్టుందా, కల్పించి చెప్పినట్టుందని తెలిసిపోతుంది కదా. అది ఎవరో ఒక ఆయన చెప్పాడు, అదంతే. జంబూద్వీపము, జంబూద్వీపం అని పేరు ఎందుకు వచ్చింది, ఈ ద్వీపం 56,00,000,000 పొడవు, 38,00,000,000 వెడల్పు ఉంటుంది. దీని మీద ఒక జంబూ వృక్షము ఉంటుంది, జంబూ చెట్టు ఉంటుంది, ఓ పెద్ద చెట్టు. ఆ చెట్టు 80,00,000,000 మైళ్ళ ఎత్తు ఉంటుంది, దానికి 26,00,000,000 కొమ్మలు ఉంటాయి. ఈ కొమ్మ దాని నుంచి పెద్ద పెద్ద పళ్ళు పడతాయి. ఒక్కొక్క పండు 10 ఏనుగుల పరిమాణం ఉంటుంది, ఏదో సంథింగ్. ఈ పండు పడినప్పుడు అంత ఎత్తు నుంచి నేల మీద పడేప్పటికీ పండు పగులుతుంది. అంటే ఈ ఎక్కడో చూశాడు, ఈ చుట్టుపక్కల ఎక్కడో లేనేడు పళ్ళో మామిడి పళ్ళో కింద పడి పగలడం చూశాడు. అంతే కదా లోకానువాదం అంటారు దీన్ని. ఆ పండు పగులుతుంది. అలాగా ప్రతిరోజు కూడా 176,00,000,000 పండ్లు పడతాయి, అవన్నీ పగులుతాయి. పగిలి ఆ రసము ఒక నది ప్రవహిస్తుంది, ఆ నది పేరే జంబూ రస అని పేరు ఆ నదికి. ఏదో ఇది జాగ్రఫీ అంటే, ఇది నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వాడికి అప్పచెప్తే వాడి ఛానల్ మూసుకుని లేచకో, వద్దు వాకి ఇదేమి వద్దు, మా వల్ల కాదు ఈ జాగ్రఫీ, మా వల్ల కాదు, మీకు మీ జాగ్రఫీకేమో దండం అని వాడు వెళ్ళిపోతాడు. లేకపోతే ఈ జాగ్రఫీ చదివి వాడికి మెంటల్ బ్యాలెన్స్ చెడి సైకియాట్రిస్ట్ దగ్గరికి ఆవిడ దగ్గరకు పోవాల్సి వస్తుంది. ఇది అంచేతనే నేను మాట ఒక సిద్ధాంతం ఒకటి, ఎవడో తెలుసునండి, మీకు తెలియనిది మీరు చెప్పవద్దు. ఎలా ఉంది ఇది, ఎలా ఉంది ఇది, మీకు తెలిసినది మీరు చెప్పండి, మీకు తెలియనిది మీరు చెప్పవద్దు. అదిగో రామచంద్రయ్య గారు చాలా చక్కటి మాట చెప్పారు, మీకు తెలుసున్నది మీరు చెప్పండి, తెలియనిది మీరు చెప్పవద్దు. అంతే రామాయణం చెప్పాలి, వాళ్ళు మీకు రామాయణం చదివి చెప్పండి, అంతే, దట్స్ ఇట్.
అలాగా అంటే ఊరికే కల్పించేసి చెప్పడము, ప్రమాణము లేకుండా చెప్పడము చాలా తప్పని. అంధపరంపర ప్రమాణ శూన్య ఇది అవగమ్యతే. తర్వాత యదమితస్య విజ్ఞానస్య నిర్వాణం పురుషార్థం కల్పయంతి. జ్ఞానం క్షణికం అంటుంటే దానికి నిర్వాణం, ఓ చోట నుంచి ఓ చోటుకి వెళ్ళాను కాబట్టి దేశ ప్రధానమైన మోక్షం. వాళ్ళకి మోక్షం అంటే ఏమిటో తెలుసినా, ఆ దేశంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ దేశంలో వెళ్ళడం. వాళ్ళకు కూడా విమానం ఉంటుంది, ఎందుకంటే ఇన్ని కోట్ల మైళ్ళు వెళ్ళడానికి విమానం లేకపోతే ఎలా వెళ్తారు? అందులో రోడ్డు అదే ఉండదు కదా, ఆకాశం కదా, కాబట్టి విమానం ఉంటుంది. జైనులకు కూడా విమానం ఉంటుంది. మనకి వైకుంఠం వెళ్ళడానికి విమానం ఎలా ఉందో జైనులకు కూడా విమానం ఉంటుంది. ఏం చెప్పమంటారు? పైగా అంటూ మన మన మహర్షులకి విమానం తెలుసునుండో, ఇప్పుడు ఈ మధ్యనే కనిపెట్టారు అనుకుంటున్నారేమో మీరు, మహర్షులకి విమానం తెలుసు అంటూ ఉంటాం. అంటే అదేలా అవునండి, మరి విమానం ఉందా లేదా మేము వైకుంఠానికి, మేము తెలుసున్నాం విమానం కాబట్టి మన దీని నుంచే వాళ్ళు తెలుసుకున్నారు, మన పుస్తకాలన్నీ పట్టుకెళ్ళిపోయి వాళ్ళు విమానం కనిపెట్టారు. ఇలాగేదో చెప్పుకుంటూ ఉన్నాం, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. మన పుస్తకాలు పట్టుకెళ్ళిపోయి విమానం కనిపెట్టారా? రైట్ సోదరులు ఒహాయో స్టేట్లో వాళ్ళు విమానాన్ని వాళ్ళు డిజైన్ చేసి అలా పరిగెత్తి మన గాలిపటాలు ఎగరేసినట్టుగా ఎగరేసేదో ఏదో చేశారు వాళ్ళు. అంతే తప్ప మన పుస్తకాలు పట్టుకెళ్ళిపోయి భరద్వాజుడును మన వైకుంఠమును ఈ వైష్ణవ పుస్తకాలన్నీ పట్టుకెళ్ళిపోయి విమానం కనిపెట్టారు. పోయి మీరు కనిపెట్టండి అలాంటిది ఏదైనా ఒకటి చూస్తాం. కాబట్టి ఇటువంటి సూడో సైన్స్ కూడా సరికాదు, కరెక్ట్గా ఉండాలి సైన్స్. సూడో సైన్స్ ఉండకూడదు. నేను ఆ రంగంలో ప్రవేశించా, ప్రవేశించి ఏదో పుస్తకం ఒకటి తయారు చేశా. దెన్ ఐ నోటీస్డ్ లాట్ ఆఫ్ సూడో సైన్స్ క్రీపింగ్ ఇన్ టు ఇట్. ఓ దండం పెట్టేసి పక్కకు వచ్చేసా, వద్దు మనకి ఇంకా అయిపోయింది అంతే. సూడో సైన్స్ ప్రవేశిస్తే దాంట్లో ఇంకా మనం ఉండొద్దు. తర్వాత మనకెందుకు, మనకి కావాల్సింది ఏమిటో తెలుసునండి, ప్రాపంచిక విషయములను విస్మరించి అనాత్మలను విస్మరించి. అంటే బాడీ గురించి మీరు చింత చేయకండి, దాని దారిని అది పోతూ ఉంటుంది. మనస్సు గురించి మీరు బెంగ పెట్టుకోవడం మానేయండి, అసలు మనస్సే బెంగ మళ్ళీ ఆ బెంగకి బెంగ, లీవ్ ఇట్ అలోన్. మనస్సు గురించి కూడా పట్టించుకోవద్దు, లీవ్ ఇట్ అలోన్, జస్ట్ బీ యువర్ సెల్ఫ్. ఎనీవే ఆ విజ్ఞానానికి, అంటే విజ్ఞానమే జీవుడు, ఇంక విజ్ఞానం కంటే భిన్నంగా జీవుడు లేడు. విజ్ఞాన రూపుడైన జీవునకు నిర్వాణం అనే పురుషార్థాన్ని కల్పిస్తున్నారు. ఇక్కడ దేశ ప్రధానమైనది జైన మతం అయితే కాల ప్రధానమైనది బౌద్ధ మతం. ఇక్కడ ఎంతసేపటికి కాలం, జీవుడు విజ్ఞానమే, అది మనం అంటాం కదా, తెలుసుకునేవాడే కదా జీవుడు అంటే, తెలుసుకునేవాడు విజ్ఞానస్వరూపుడు, కానీ క్షణికము. క్షణికము ఇస్ ది క్రిటికల్ ఆస్పెక్ట్ ఫర్ దామ్. తత్ర అపి ఫలాశ్రయానుపపత్తి. ఏమంటే ఇప్పుడు పురుషార్థము అనేది ఒక ఫలం. మీరు కష్టపడి పనిచేస్తే అర్థము, డబ్బు సంపాదిస్తారు, ఫలము. కర్మ చేస్తే పుణ్యం వచ్చి సుఖాన్ని పొందుతారు, ఫలము. భోగ సాధనాలని పట్టుకుంటే మీకు భోగము కలుగుతుంది, ఫలము. ఆత్మజ్ఞానాన్ని పొందితే మోక్షము కలుగుతుంది, ఫలము. ఫలము అనేది ఫలమునకు ఆశ్రయము లేకుండా పొసగదు. పండు అన్నారనుకోండి, ఇప్పుడు బౌద్ధులు చెప్పే ఫలం ఎలా ఉంటుందంటే, చెట్టు ఉండదు పండు ఉంటుంది. చెట్టు లేకుండా పండు ఉంటుందా? అసలు ఉండదు. ఇప్పుడు ధర్మార్థ కామములు ఎవడికి? జీవుడికి. కానీ జీవుడు ఉండడు, ధర్మార్థ కామములు ఉంటాయి. అదేలాగా మోక్షము ఎవడికి? జీవుడికి. కానీ జీవుడనేవాడి యొక్క, జీవుడనేవాడే మిగులు ఉండడు, అంత క్షణికమే, నాశనమే, శూన్యమే. కానీ ఫలము, మోక్షం అనే ఫలము ఉంటుంది. కాబట్టి ఫలమునకు ఆశ్రయము లేకుండా ఫలము ఉండుట అనే దోషము వాళ్ళ యొక్క నిర్వాణములో ఉన్నది. అది వివరిస్తాడు ఆయన. కంటక విద్ధస్యహి కంటక వేధజనిత దుఃఖ నివృత్తి ఫలం. హీ బికాస్, హీ అంటే ఇప్పుడు బికాస్, ఎందుకంటే ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంది ఒకడికి, ముళ్ళు గుచ్చుకుంటే వాడికి ఏదో డాక్టర్ దగ్గరకో ఎక్కడికో వెళ్ళి ఏదో కొంత ఎఫర్ట్ చేస్తాడు, దానికి ఫలం ఏమిటి?
ముళ్ళు గుచ్చుకునుట వల్ల కలిగినటువంటి దుఃఖం ఏదైతే కలదో అది తొలగుట దానికి ఫలము. నతు కంటక విద్ధమరణే తద్దుఃఖ నివృత్తి ఫలస్య ఆశ్రయ ఉపపద్యతే. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ వీడికి ఒక పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఈ ముళ్ళు గుచ్చుకున్న దుఃఖంతో మరణించేవాడు దుఃఖంతో బాధపడేవాడు మరణించి ఇట్లా చేసాడు అనుకోండి, వాడికి పొటాషియం సైనైడో ఏదో ఇంజెక్షన్ ఇచ్చేసాడు అనుకోండి, వాడు వెంటనే చచ్చిపోతాడు. చచ్చిపోయిన వెంటనే అదిగో ముళ్ళు దూచుకున్న దుఃఖము తొలగిపోయినది అని చెప్పవచ్చా? సో కంటక విద్ధ మరణే తద్దుఃఖ నివృత్తి ఫలస్య ఆశ్రయ నా ఉపపద్యతే. ముళ్ళు గుచ్చుకున్నవాడు మరణిస్తే వాడి దుఃఖము నివృత్తి అనే ఫలము లభించినది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? దుఃఖము నశించింది కదా, దుఃఖము పోయినది కదా, ఫలం లభించింది కదా, దాన్ని ఫలమని ఎందుకు చెప్పడానికి వీల్లేదు? ఎందుకు వీల్లేదంటే ఆ ఫలమును పొందవలసిన వాడు లేడు గనుక. ఇప్పుడు మైకేల్ జాక్సన్ అని ఒక పెద్ద పాప్ సింగర్ ఉండేవాడు. పాప్ సింగర్ అంటే మామూలు పాప్ కాదు, కింగ్ ఆఫ్ పాప్ అని అతనికి పేరు. కింగ్. అతను స్టేజ్ మీదకి వచ్చేటంటే మిగతా పాప్ సింగర్స్ అందరూ కూడా చేతులు ఉంచుకొని కింద నిలబడాల్సి ఉంటుంది. ఐసాహే లైక్ ఎ లయన్ ఇన్ ది ఫారెస్ట్. ఫారెస్ట్లో లయన్ ఎలాగో పాప్లో హీస్ ది కింగ్. కింగ్ అంటే కింగ్. అతను నో బడీ టు బీట్ హిమ్. ఐ టెల్ యూ మైకేల్ జాక్సన్ అంత టాలెంటెడ్ ఆర్టిస్ట్, అసలు పుట్టడు పుట్టబోడు అలాంటి వాడు. అతనికి ఆ డబ్బు అధికంగా ఉండడం చేత మనస్సు క్లేశం వచ్చి నిద్ర పట్టేది కాదు. నిద్ర పట్టకపోతే మొన్నడు ఏం డ్యాన్స్ చేస్తాడు? ఇప్పుడు పాట పాడి డ్యాన్స్ చేయాలి కదా. ఇప్పుడు అతని దుఃఖం నాకు అర్థమవుతుంది. ఎందుకంటే సపోజ్ నాకు రాత్రి నిద్ర పట్టలేదు అనుకోండి, నేను మొన్నడు పాఠం ఏం చెప్తాను? పాఠం ఏం చెప్పగలుగుతాను? చెప్పలేకపోతాను. పాఠం నోటంపట మాట రాదు. ఇప్పుడు జెట్ లాగ్లో నాకున్న సమస్య ఏమిటంటే నాకు వొకాబులరీ ఉండదు, తెలుగు ఉండదు, ఇంగ్లీషు ఉండదు, ఏమి ఉండదు. పుస్తకం ఉంటుంది, చూస్తూ ఉంటాను, చెప్దామంటే మాట ఊడిపడదు, తోచదు మాట. నేను ఒకసారి కాస్మెటిక్ అన్నా, నాకు ఇప్పటికీ గుర్తు, కెనడాలో పాఠం చెప్తూ కాస్మెటిక్ అన్నా. పాఠం చెప్పడం అయిపోయిన తర్వాత వచ్చి, స్వామీజీ మీరు కాస్మెటిక్ అన్నారు, కాస్మిక్ అనడం మీ అభిప్రాయమా అని అడిగారు. అవునో అన్నా. మరి కాస్మిక్ అనాల్సిన చోట కాస్మెటిక్ అన్నా. కాస్మెటిక్ అంటే ఏమిటి? ముఖానికి రాసుకునే క్రీము ఇదేను. కాస్మిక్ అంటే విశ్వ. కాస్మిక్ పర్సన్ అంటే హిరణ్య గర్భుడు. అంటే కాస్మిక్ అనాల్సిన చోట కాస్మెటిక్ అని మాట వచ్చింది. అంటే బుద్ధి అసలు పూర్తిగా పనిచేయటం మానేసిందన్నమాట. అది జెట్ లాగ్ ఎఫెక్ట్. అలాగే అతనికి కూడా రాత్రి నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే మొన్నడు డ్యాన్స్ ఏం చేస్తాడు? అతను పాట రాయాలి, డ్యాన్స్ చేయాలి, కొరియోగ్రఫీ అన్నీ అతనే చేస్తాడు. హీ విల్ డూ ఎవ్రీథింగ్. సత్యజిత్ రేను అడిగారు, మీరు సినిమా తీయాలని సంకల్పించిన తర్వాత ఏ ఏ పనులు మీరు చేస్తారు, ఏ ఏ పనులు మిగతా వాళ్ళు చేస్తారని అడిగారు. అడిగితే అన్ని పనులు నేనే చేస్తానని చెప్పాను. మిగతా వాళ్ళు ఉంటారులేండి మిగతా వాళ్ళు, కానీ అన్ని పనులు నేనే చేస్తాను. ఇప్పుడు స్వామీజీ మీరు పుస్తకం రాశారు కదా, దాంట్లో ఏ పనులు మీరు చేస్తారు, ఏ పనులు మిగతా వాళ్ళు చేస్తారంటే, మిగతా వాళ్ళు చేసేవి చేస్తారు కానీ అన్ని పనులు నేను చేస్తాను. సో సంథింగ్ లైక్ దట్. అతను ఒక ఆల్బమ్, ఒక పాప్ మ్యూజిక్ ఆల్బమ్ వచ్చిందంటే ఎవ్రీథింగ్ హీ డస్, ఎవ్రీథింగ్. అతను ఒక డాక్టర్ని పెట్టుకున్నాడు, 24 గంటలు ఉంటాడు డాక్టర్. నాకు నిద్ర పట్టట్లేదు, మందు ఇవ్వమన్నాడు. ఏ ట్యాబ్లెట్లు పనికిరావు, ఏమీ పనికిరావు. ఆఖరుకు ఇంజెక్షన్ ఇచ్చాడు, మనిషి పోయాడు. తెల్లారేపటికి ఆఖరు ఆ డాక్టర్ని అడిగారు, ఎలాంటి ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చావని. నన్ను ఏం చేయమంటారంటే చావమంటారా, ఏ మందు పనికిరాలేదు, ఈ ఇంజెక్షన్ ఇస్తే పనికొస్తుందేమో అని ఇచ్చాను. అది ఎనస్థీషియాకి ఇస్తారు. హార్ట్ పేషెంట్కి హార్ట్ సర్జరీ చేసేప్పుడు ఎనస్థీషియాకి ఇస్తారు, అది ఇచ్చాడు ఇంజెక్షన్. 5 సంవత్సరాలు జైలు శిక్ష. ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆ డాక్టర్. ఆ విధంగా కంటక విద్ధ వాడి కంటక విద్ధునికి ఇంజెక్షన్ ఇచ్చేశారనుకోండి, వాడు ప్రాణం పోయింది.
ప్రాణం పోతే ఫలము పుట్టింది. ఏమిటి ఫలము? కంటక వేధము వల్ల వచ్చేటువంటి దుఃఖము నివృత్తి అనే ఫలం పుట్టింది. ఇప్పుడు ఫలం ఎవడికి వస్తుంది? ఇది ఎవడు లేడు అక్కడ, ఆ ఫలాన్ని పొందవలసిన వాడు ఎవడు లేడు. అలాంటి ఫలం ఉంటుందా? అలాగే విజ్ఞానమునకు అష్టవిధ చారిత్రాన్ని అభ్యాసం చేయటం వల్ల నిర్వాణము వచ్చినది. నిర్వాణము అంటే మోక్షం, దాన్ని అక్కడ నిబ్బాణము అని అంటారు. నిర్వాణము, నిర్వాణం అంటే మోక్షం వచ్చింది. ఈ మోక్షం ఎవరికి? ఎవరికంటే ఎవడు లేడుగా, ఎవడు లేడు ఇక్కడ. కాబట్టి ఎందుకంటే సర్వం శూన్యం కదా, విజ్ఞానం కూడా క్షణికమే, ఏమి లేదు అంతే. కాబట్టి అటువంటి మోక్షము ఫలం ఎలా అవుతుంది? తద్వత్ సర్వనిర్వాణే. ఈ నిర్వాణము అనే మాట ఎలా వచ్చిందో తెలుసిన? నిర్వాణ, వాణ అంటే బాణ, వభయోరభేద బాణ. బాణము అంటే శల్యము, హృదయ శల్యములకు బాణములు అని పేరు. అవన్నీ పోతాయి అంటే హృదయంలో ఏ శల్యములు లేకపోవుట, ఏ దుఃఖము లేకపోవుట, అది ఏ మోక్షము. నిర్వాణమును అలా వర్ణించారు, మోక్షాన్ని అలా వర్ణించారు. ఇప్పుడు మీరు మోక్షం అనగానేమి అంటే మీ హృదయములో భయములు, దుఃఖములు, కామనలు, శోకములు లేకుండుట అని చెప్పారనుకోండి, అప్పుడు ఆ మోక్షమును మీరు ఇప్పుడు ఇక్కడ పొందడానికి అవకాశం ఉంటుంది. కనీసం యూ కెన్ ట్రై ఫర్ దాట్. చాలా కష్టమని అనిపిస్తే అనిపించవచ్చు, కానీ మీరు ట్రై చేయొచ్చు. అలా కాకుండా మోక్షం అంటే ఏమిటో తెలిసిన? మీరు విమానం ఎక్కి అక్కడికి వైకుంఠానికి వెళ్ళాలి. వైకుంఠంలో కాంపౌండ్ వాళ్ళు బయట ఆపుతాడు విమానాన్ని, అక్కడ విమానం దిగాలి. కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఒక నిత్య సూరి కూర్చుని ఉంటాడు, వాడు పర్మిషన్ ఇవ్వాలి. ఏడు ద్వారాలు తెరుచుకోవాలి. ఏ ఒక్క ద్వారం తెరుచుకోకపోయినా మీరు అలాగ వేలముఖం వేసుకుని అక్కడ అలా నిలబడి ఉండాల్సిందే. ఏడు ద్వారాలు అన్నీ కూడా బంగారంతో చేసి ఉంటాయి. ఏమంటే మనకి తెలుసుకోకపోయిన ద్వారము బంగారం అయితే మనకేమైనా కడుపు నిండుతుందా? ఇప్పుడు నన్ను బయట పెట్టి తాళం వేసేసారనుకోండి, ఆ దాళ ఆ తలుపు చాలా ఖరీదైన తలుపు అయితే నాకేమిటి ఉపయోగం? నన్ను కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టేశారనుకోండి, లోపలికి రానివ్వలేదు, కానీ ఆ కాంపౌండ్ వాళ్ళకి వజ్రములు, వైడూర్యములు, మణులు, పచ్చలు అతికారు, ఏమిటి దానివల్ల ఏమిటి ఏమైంది? వాళ్ళు మోహం ఇచ్చా ఇలాంటివన్నీ చెప్తారు. బంగారు ద్వారాలు అయితే ఏమైనట్టండి? ఏమవుతుంది బంగారు ద్వారాలు అయితే ఏమవుతుంది? దట్ ఈస్ నాట్ ది పాయింట్. మనకి ద్వారం తెరుచుకోవాలి, మనం లోపలికి వెళ్ళాలి, కానీ అది బంగారు ద్వారము. దానికి ఏమో ఇలా బుడిపెలు బంగారంతో చేసిన ఉంటాయి, ఆ బుడిపెలు పద్మాకారంగా ఉంటాయి. ఎందుకండి ఇదంతా? సో అక్కడ లోపలికి వెళ్తారు, లోపల పాల సముద్రం ఉంటుంది. ఎలా ఉండదు? పాల సముద్రం ఉంటుంది. మామూలు బీచ్లో ఇసుక ఎలా ఉంటుంది? కొంచెం నల్లగా, కొంచెం తెల్లగా ఉంటుంది. పాల సముద్రంలో ఇసుక ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. రజత వాలుక, రజత కూడా కాదు, హిరణ్య వాలుక, బంగారు ఇసుక, వెండి ఇసుక. బంగారమే ఇసుక రూపంగా ఉంటుంది. అయ్యో బంగారం ఇసుక రూపంలో ఉప్పుడు ఇసుక తెచ్చుకుంటే మనం నెక్లెస్లు, కంకణాలు బోల్డ్ చేయించుకోవచ్చు. ఈసారి ఎవరైనా వెళ్ళినప్పుడు గుప్పిడి ఇసుక పట్టుకొచ్చారనుకోండి, మనకి అమెరికా వెళ్ళి గోల్డ్ తెచ్చుకున్నట్టుగా ఆ ఇసుకను కరిగించేసుకుని మనం నెక్లెస్ చేయించుకోవచ్చు. ఏమిటో ఆ ఇసుక? ఆ ఇసుక అంటే ఇప్పుడు ఇదంతా, ఇది మోక్షం ఇలా ఉంటుంది అని చెప్పారనుకోండి, అది ఎలా ఉన్నది? ఏదో కథ చెప్పినట్టుంది తప్ప. చూసారు ఎంత తేడా ఉంటుందో థియాలజీకిను, పురాణానికి. సో ఇది ఇక్కడ నిర్వాణము అంటే బౌద్ధులకి మోక్షాన్ని వాళ్ళు నిర్వాణము అని చెప్పడం చాలా మంచి మాట. అది బ్రహ్మ నిర్వాణం ఉచ్యతి, భగవద్గీతలో కూడా ఈ నిర్వాణ శబ్దం వస్తుంది. కాబట్టి బౌద్ధులు బుద్ధుడు నిర్వాణాన్ని చెప్పాడు,
బుద్ధుడు ఏమన్నాడంటే మీ అందరిలో కూడా బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు అన్నది మనిషి పేరు కాదురా, నన్ను బుద్ధుడని ఎందుకన్నారంటే నాకు సత్యం తెలిసింది కాబట్టి బుద్ధుడు అన్నారు నన్ను. మీరు తెలుసుకుంటే మీరు కూడా బుద్ధుడే, మీరు తెలుసుకోవచ్చు కూడా, ఎందుకంటే మీ అందరిలో తెలుసుకునే శక్తి ఉన్నది. అంటే అర్థం ఏమిటనమాట, మీ అందరిలో బుద్ధుడు ఉన్నాడు. సెయింట్ పౌల్ కూడా ఇలాగే చెప్పాడు, దెర్ ఈజ్ అ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ అన్నాడు. అక్కడ క్రైస్ట్ అంటాడు, ఇక్కడ బుద్ధుడు అన్నదే అక్కడ క్రైస్ట్ అంటాడు. మనం ఏమంటాం, బచ్చా బచ్చా రామ్ హై అని మనం అంటాం, మనం రాముడు అంటాం. అయితే కృష్ణుడు ఏమంటాడు, అందరి హృదయంలో నేను ఆత్మరూపముగా ఉన్నాను అని అంటాడు. నిర్వాణము అయితే ఇప్పుడు ఆ నిర్వాణము సర్వ నిర్వాణే అంటే అన్ని దుఃఖములు పోయాయి, తద్వత్ సర్వ నిర్వాణే. ఇప్పుడు ముల్లుగుచ్చుకున్నవాడి దుఃఖము పోయినట్టుగా అన్ని దుఃఖములు పోయాయి, అదే మోక్షము. అసతిచ ఫలాశ్రయే, ఆ మోక్షము ఎవడికి చెందుతుంది అంటే ఎవడూ లేడక్కడ. అప్పుడు పురుషార్థ కల్పనా వ్యర్థైవ, అటువంటి మోక్ష పురుషార్థమును కల్పించుట వ్యర్థము. దానివల్ల ఉపయోగమే ఉంటుంది. చూడండి ఇక్కడ తెలుగులో ఏముందాసాము, ఇంతే కాకుండా అంటే బంధకల్పన మాత్రమే కాకుండా బంధాన్ని కల్పించారు అంత మాత్రమే కాదు, ఇంకా ఇంకా ఏమిటంటే విజ్ఞానవాదులు ఆ విజ్ఞానమునకు నిర్వాణమనే పురుషార్థమును కల్పిస్తున్నారు. ఆ కల్పన యందు కూడా నిర్వాణమనే ఫలమునకు ఆశ్రయమే లేకుండును, ఎందుకంటే ముల్లుగుచ్చుకున్న వానికి ముల్లుగుచ్చుకొనుట వలన కలిగిన దుఃఖము తొలగుట ఫలము. ఇప్పుడు తెలుగులో మాట్లాడేప్పుడు ముళ్ళు గుచ్చుకుంది అంటాం, రాసేప్పుడు గుచ్చుకుంది అని రాయకూడదు, రేఫ ఉంటుంది, గుచ్చుకున్నాను అని రాయాలి. అన్ని పదాలు కక్కెను అని తెలుగులో మామూలుగా అంటాం, కానీ రాసేప్పుడు కక్కెను అనకూడదు, క్రక్కెను. దానికి ముందు కాకి గాచేసి కచట తపలకు గసడ దవలకు అనేది సూత్రం ఉంది, కచట తపలకు గజడ దవలు అగు, అగు అంటే అగుదు అని అర్థం. అది కాబదులు కాబట్టి గ్రక్కెను అని చెప్పాలి, అలాగనమాట. అది గుర్చుకున్న అంటే అది అర్థం. కాబట్టి ముళ్ళు గుర్చుకున్న వానికి ముళ్ళు గుర్చుకొనుట వలన కలిగిన దుఃఖము తొలగుట ఫలము. ఓకే, అంతేగాని ముళ్ళు గుర్చుకున్న వ్యక్తి మరణించినచో ఆ దుఃఖము తొలగుట అనే ఫలమునకు ఆశ్రయము అంటే ఫలమును పొందువాడు లేకుండును. అదేవిధంగా సర్వము ఉపశమించగా, ఉపశమమే నిర్వాణము. ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ గుర్తు చేస్తా, ప్రాపంచిక విషయములనన్నిటినీ విస్మరించి అనాత్మలనన్నిటినీ విస్మరించి. ఇప్పుడు బౌద్ధ విజ్ఞానవాదంలో ఏముంటుందో తెలిసిన, అప్పుడేమవుతుందో తెలిసిన, ఏం ఉండదు. ఎందుకంటే విజ్ఞేయము లేకుండా విజ్ఞానం ఉండదు, తెలుసుకునేది లేకుండా తెలుసుకునేది, తెలియబడేది లేకుండా తెలుసుకునేది ఉండదు. కాబట్టి విజ్ఞానం శూన్యమైపోయింది, ఉపశమించేసింది, ఇంక ఇప్పుడు శూన్యం ఉంటుంది, ఏం ఉండదు. ఆ శూన్యానికి మోక్ష ఫలం. అలాగనా, మరి ఎలాగా, అనాత్మలనన్నిటిని విస్మరించి మీరు శుద్ధ ఆత్మస్వరూపులై ఉండు, అది మోక్షము. కాబట్టి మోక్షానికి ఆశ్రయం ఉండాలి, ఆశ్రయము లేని మోక్షము, మోక్షం ఎలా అవుతుంది. సో అదేవిధంగా సర్వము ఉపశమించగా ఫలమునకు ఆశ్రయముకు పురుషుడే లేకుండా పోయినప్పుడు పురుషార్థమును కల్పించుట వ్యర్థమే యగును. పురుషార్థము అంటే పురుషునచే కోరబడేది అనే పదములోని పురుష శబ్దముచే బోధించబడే వస్తువు విజ్ఞానరూపముగు ఆత్మ. ఆ ఆత్మ కొరకైన ఫలముగా పురుషార్థము కల్పించబడుతోంది. ఇప్పుడు మోక్షము ఎవరికి, నిర్వాణము ఎవరికి, క్షణిక విజ్ఞాన రూపుడైన జీవునకు నిర్వాణము. ఏమండి, ఇప్పుడు తీరా నిర్వాణం వచ్చేప్పటికీ ఆ క్షణిక విజ్ఞానమే ఉండదు, అది ఉపశమించేసింది కదా, ఇంకా ఉండదు, ఇంకెవడికి మోక్షం. కాబట్టి పురుష శబ్దముచే బోధింపబడే విజ్ఞాన రూపముగా ఆత్మ లేకుండా పోతుంది, ఆ ఆత్మ కొరకైన ఫలముగా పురుషార్థము కల్పించబడుతోంది. అట్టి ఆ పురుషుడే నశిస్తే పురుషార్థము అనగా
అది ఎవని అర్థము, అర్థము అంటే ఫలము అని చెప్పదగును అని తెలుగులో, అదే సంస్కృతంలో అంటున్నారు. యస్యహి పురుష శబ్దవాచ్యస్య సత్వస్య ఆత్మనః విజ్ఞానస్య చ అర్థః పరికల్ప్యతే. అది ఎవని కొరకు అర్థము కల్పించబడినదో, అర్థము అంటే ఫలము. ఎవడది ఎవని కొరకు కల్పించారంటే ఎవడు, వాడికే పురుష అని పేరు. పురుష శబ్ద వాచ్యస్య, పురుష అనే శబ్దము చేత నిర్దేశింపబడేవాడు, వాడెవడు, ఆత్మనః, వాడు వాడినే మనం ఆత్మ అంటాం. సత్వస్య, వాడు సద్రూపుడు, సద్రూపుడైన ఆత్మ, వాడే విజ్ఞానస్వరూపుడు కూడా, చిద్రూపుడు కూడా. అటువంటి పురుషుణ్ణి లేకుండా మీరు మోక్షాన్ని చెప్పడము, తస్య పునఃపురుషస్య నిర్వాణే, ఆ పురుషుడు లేకుండా పోతాడు, ఆ పురుషుడే ఉండడు, ఇంకా శూన్యం మిగులుతుంది. కస్య అర్థః పురుషార్థః ఇతి స్యాత్. ఎవడి ఎవడికి అర్థమది, ఎవని అర్థమది? పురుషార్థం అనే మాటకి అర్థం లేదు. ఈ పురుషార్థం అనే మాట బౌద్ధులు కూడా వాడతారు. నిర్వాణము పురుషార్థము అంటారు. అరే పురుషార్థం పురుషార్థం అంటావు, పురుషుణ్ణే ఒప్పుకోకపోయిన తర్వాత ఇంక నీ పురుషార్థము ఎట్టిది అని కొట్టిపారేస్తున్నారు. ఎస్య పునః అస్తనేకార్థదర్శి విజ్ఞానం వ్యతిరిక్త ఆత్మ. ఇంకొక చిన్న మీమాంస చేస్తే ఈ విజ్ఞానవాదము పూర్తవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తాము. కాబట్టి ఈ పని రేపు సోమవారం క్లాస్లో ఫినిష్ చేద్దాము. ఊరికే ఆలస్యంగా మొదలుపెట్టాను కాబట్టి కొంచెం ఎక్కువసేపు చెప్పాను. అలాగని మరీ ఎక్కువసేపు చెప్పడం కూడా న్యాయం కాదు. ఇక్కడితో ఆపుతాను. వెల్